జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో సర్పంచ్ దండ శశికళ, కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అవగాహన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ సారె వెంకటనాయుడు, రెండవ వైస్ ఎంపీపీ మౌలాలి, ఉపాధి హామీ ఏపీఏ మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి సర్పంచ్, జడ్పీటీసీ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం ఉపాధి హామీ పనులపై గ్రామ సభలో ఏపీఎం మహాలక్ష్మి వివరించారు. రాబోవు సంవత్సరానికి 2,28,00,000 రూపాయల పనులకు అంచనా వేశామని, త్వరలో సమావేశాలు నిర్వహించి ఎంపీడీసీలకు, సర్పంచులకు మండలంలో కావలసినవి పనులపై సమావేశం నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశంలో గాంధీ గారు ఈ దేశానికి శాంతి మార్గాన్ని చూపించడము, శాంతి మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం వంటి ఎంతో మహోన్నత కార్యక్రమాలు, ఉప్పు సత్యాగ్రహం కాంచి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని శాంతి మార్గంలో నడిపించినటువంటి మన గాంధీ గారు, ఆయన పేరు ఈరోజు మనం ఎంజీఎన్ఆర్ఐఎస్ ద్వారా దేశ ప్రజలకు సంబంధించి మంచి మంచి కార్యక్రమాలు చేయడము, గాంధీ గారి పేరు చిరస్థాయిగా ప్రజల మనసులలో ఉండే విధంగా మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అనేది చాలా శుభసూచకము. ఎందుకంటే ఈరోజు ఎంజీఎన్ఆర్ఐఎస్ అంటే దేశానికి వెన్నుముక లాంటి ప్రోగ్రాము. మహాత్మా గాంధీ దేశానికి